రేపు తాడేపల్లి కూడా నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో జనసేన టీడీపీ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని టీడీపీ ఇన్ఛార్జ్ వరువుల సత్యప్రభా రాజా అబ్సౌర్ తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ ప్రతిపాడు గ్రామం నుండి శ్రీకారం చుట్టారని తెలిపారు. స్పందన ప్రజల నుంచి వారు జరుగుతున్న అరాచకపాలను ఇప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనం తెప్పను అని చెప్పి ఎలక్షన్లో ఆ రోజు 2019 ఎలక్షన్లో ప్రజల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలు ఏదైతే అన్నీ కూడా మాట తప్పారు. ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేక అవినీతి తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా రాష్ట్రంలో కనపడలేదు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏదైతే జనసేన, తెలుగుదేశం, ఉమ్మడిగా ఇద్దరు అధ్యక్షులు ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చి ఇప్పుడు రాబోయే కాలంలో వారు చేసే సంక్షేమ పథకాలు, ప్రజలకు జరిగే ప్రజలకి కోసం ఏం చేస్తాము అన్నది, రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేస్తామో ఒక ప్రణాళికలతో ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 28వ తారీఖు తాడేపల్లిగూడెం కంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడిగా 3 భారీ బహిరంగ సభల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెం మొట్టమొదటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ మదమెక్కిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మొట్టమొదటి భారీ సభ ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు తాడేపల్లిగూడెంలో. మరి ఆ సభకు గాను పత్తిపాడుకు నేను జన సమీకరణ కోసం ఇక్కడ అబ్జర్వర్ గా రావడం జరిగింది. మరి అందులో భాగంగా అమ్మగారు పరుపుల సత్యప్రభ గారిని మరి ఈ నియోజకవర్గంలో కొన్ని అపోహలు అవాంతరాలు జరుగుతాయి.